బాలాజీ వార్తలకు స్వాగతం. చదువుతున్నది చింతపల్లి రంగ. ప్రేక్షకులందరికీ ముందుగా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అంతటా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెరాస యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు. ఇబ్రాహీంపట్నం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీపీ కృపేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎంవి ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఏఈ ఇంద్రసేనారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి, అగ్రికల్చర్ అధికారులు వరప్రసాద్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాయపోలు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి బలవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలరాజ్, ఎంపీటీసీలు శ్రీశైలం, గంగిరెడ్డి జ్యోతి, కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్వి జిల్లా నాయకులు ముడుపు శివసాయి, బంటి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ జెండాను తెరాస రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని షేరుగూడ నగర పంచాయతీ కార్యాలయం వద్ద 15వ వార్డు కౌన్సిలర్ అల్వాల జ్యోతిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల విద్యాపీఠ్లో కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఇబ్రాహీంపట్నంలో భాగంగా మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో జెండాను ఆవిష్కరించిన మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధారామరెడ్డి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం.